సార్, ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే షర్మిలా గారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళిద్దరి మధ్య ఏదైతే ఆస్తి పంపకాలు ఏదైతే ఉందో, అది ఆ సమస్య ఏదైతే ఉందో అవి మొత్తం సెటిల్ అయిపోయింది అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళిద్దరు మళ్ళీ కలవబోతున్నారు, రాజకీయంగా వీళ్ళిద్దరు మళ్ళీ కలవబోతున్నారు అని కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజం సార్? వీళ్ళిద్దరు కలవబోతున్నారు ఏంటండి? కలిశారండి. ఓకే, కలిశారు వాళ్ళు, బెంగళూరులో కలిశారు. విజయమ్మ కలిపింది, చెల్లి నీతోనే నా సక్సెస్ పోయిందని ఈయన బోరుమన్నాడు. అన్న కోపంలో ఏదో అనేసాను కానీ నన్ను క్షమించని ఆవిడ బోరుమంది. అంతా జరిగిపోయింది. అంటే ఇప్పుడు ప్రజలు మోసపోయారా వాళ్ళిద్దరిని? ప్రజల్నే మోసం చేశారు. ఓకే, ప్రజల్నే. నా చెల్లి పసుపు చీర కట్టుకుందని ఈయన అన్నాడు, మా వదిన కూడా కట్టుకుందని ఆవిడ అంది. చీరలు కూడా పెంపి చేసుకున్నారు కదా, నన్ను జుత్తు పట్టుకొని గోడకేసి కొట్టాడని చెప్పేసి ఈ శర్మిల ఉంది. అది తక్కువది కాదు, బ్రహ్మరాక్షసి. అది తిరుగుపోతూ కూడా అసలు రాజశేఖర రెడ్డి గారి కూతురే కాదని ఆ పార్టీ చేత అనిపించాడు. అంటే హద్దులు దాటి మాట్లాడేసుకున్నారు. వీరిద్దరూ కూడా క్రెడిబిలిటీని కోల్పోయారు. ఇప్పుడు సైబర్లో చెప్పిన మాటలు వినరు, జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాటలు వినరు. అయితే ఎందుకు అయ్యా కలిశారంటే వాడు ఒక పెద్ద సెంటిమెంట్ పట్టుకుంది. నేను లేనప్పుడు పార్టీని మెయింటైన్ చేసింది శర్మిలే కదా, నేను జైల్లో ఉన్నప్పుడు పార్టీని కాపాడింది శర్మిలే కదా. శర్మిల పార్టీకి ప్రచారం చేసిన తీరు 151 సీట్లు వచ్చాయి కదా, నేను ఎందుకు శర్మిలని దూరం చేసుకున్నాను నా సెంటిమెంట్ కాకపోతే? వాళ్ళ నాన్నగారి పెద్ద సెంటిమెంటు నాన్న కూచి శర్మిల అనే ఉద్దేశంతో ఆయనలో ఏదో కొంచెం ఉంది. దాని వెనక ఏంటంటే కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలనే ఒక ఆలోచనలు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో విలీనం కావాలంటే ఈయన అఖిలేష్ యాదవ్ ఈయన మంచి ఫ్రెండ్ ఎవరికి, జగన్మోహన్ రెడ్డికి. ఆయన మొన్న జంతర్ మంతర్ దగ్గర కూడా అఖిలేష్ యాదవ్ పెర్మిషన్ తెచ్చుకున్నాడు ఈయన ధర్నా చేయడానికి. మరి ఈయన తాలూకు అంటే మొత్తం చిట్టా అంతా కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది. వాళ్ళు ఎందుకు రాణిస్తారండి? రాణిస్తే నా చేతిలో అంత ఎవరున్నా అందరూ పోయినారు కదా. ఈయన ఇంతో నలుగురు, ఆ నలుగురు ఉన్నారు, మిగతా వాళ్ళు లేరు కదా. కానీ అంటే తల్ల కిందులు అయిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఈవెన్ శర్మిలకు కూడా క్రెడిబిలిటీ పోయింది. నువ్వు నిద్రాణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని మళ్ళీ చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో నన్ను నియమించినట్టయితే మీ ఎన్ఐకే పరిమితం అయిపోతావా, పులివెందులకే పరిమితం అయిపోతావా, వివేకానంద హత్య కేసుకు ఒకదానికే పరిమితం అయిపోతావా అని చేవాట్లు పెట్టారన్నమాట. మళ్ళీ ఆంధ్రప్రదేశ్ వచ్చినట్టు ఆ తలెత్తుకొని తిరగలదావిడ శర్మిల అయిపోయింది. వచ్చిన గోల్డెన్ ఆపర్చునిటీ అయిపోయింది అన్నమాట. తిట్టమని నేను పంపించలేదు. ఆ పార్టీకి జవసత్వాలు కోల్పోయింది, మళ్ళీ పునర్వైభవం తీసుకురమ్మని పంపించారు. నువ్వు సొంత పనులకు ఉపయోగించుకున్నావు, నిన్ను ఎలా మళ్ళీ ఉంచుతారు? మార్చేస్తారు. పోనీ ఒకవేళ మార్చేసినా కాంగ్రెస్ పార్టీ ఉధృతంగా వచ్చేస్తుంది అనుకోవడానికి వీలు లేదు. అక్కడ అంత సీన్ లేదు, అయిపోయింది కాంగ్రెస్ పార్టీకి. ఓకే, ఇప్పుడు షర్మిల గారు, జగన్ గారు ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి మళ్ళీ కాంగ్రెస్లో విలీనం చేయబోతున్నారు, లేకపోతే వీళ్ళిద్దరు ఒక మంచి సంబంధం సత్సంబంధం పెట్టుకోబోతున్నారు? వీళ్ళు విలీనం చేస్తే వాళ్ళు ఒప్పుకోరండి. విలీనం చేసిన వెంటనే మోడీ అరెస్ట్ చేసేస్తారు. కామన్ సెన్స్ పాయింట్ అది. కాంగ్రెస్ ఎవరైతే శత్రువులతో చేతులు కలిపారో ఊరుకుంటారా? వాళ్ళు మండదు. ఇమీడియట్గా మళ్ళీ బెయిల్ లేకుండా జైల్లో పడేస్తారు, తీహార్ జైల్లోనే. ఓకే, అందువలన అదే కాదండి, విలీనం చేద్దామని అనుకోవచ్చు కానీ అది జరగదు. ఓకే, అంత అమాయకురాలు కాదు సోనియా. ఓకే, సోనియాని మానసికంగా ఎంత హింస పెట్టాడో జగన్మోహన్ రెడ్డి ఆవిడ తెలుసు. రాహుల్ గాంధీ కొంచెం ఊగినా సరే సోనియా గాంధీ చెల్లనివ్వదు. ఓకే, ఒకవేళ ఎటు వచ్చి కాంగ్రెస్ వాతాగీత వెళ్ళి అందులో కలిసినా వీళ్ళు ఊరుకోరు. తర్వాత మొత్తం వైసీపీ పార్టీ లేచిపోద్ది అన్నమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.